ఎలాంటి బిల్లు కాలవాపులతో బాధపడుతున్నారా సరళ వ్యాధి కావచ్చు అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి ఆడాలంటే సున్నితంగా ఉంటారు మగాడిగా మన ఏం చేసినా ఎవ్వరికి చెప్పుకోలేరు అన్న ఆలోచనను బుర్ర నిండా పెట్టుకున్న ఓ బుద్ధి తక్కువడు చేసిన వెకిలి చేష్టలకు ఓ బ్రేవ్ లేడీ చెక్ పెట్టింది పోలీసులకు రిపోర్ట్ ఇచ్చి అతన్ని శ్రీకృష్ణ జన్మస్థలానికి సాగనంపింది ఇంతకీ ఎవరా కీచకుడు అతనేం చేశాడు లెట్స్ హావ్ ఏ ఫుల్ డీటెయిల్స్ శరీరం బరువు పెరిగితే అందం తరగడం పక్కన పెడితే ఎన్నో అనారోగ్య సమస్యలు ఒంటి తలుపులు తడతాయి ఆక్రమంలో పలువురు మహిళలు వెయిట్ తగ్గించుకునే మార్గాల కోసం వెతుకుతూ ఉంటారు ఆ వెతికే క్రమంలో హైదరాబాద్లోని కొందరు మహిళలకు కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో ఉండే వేట్లవ్ సంస్థ ప్రకటనలు ఆకర్షించాయి వారి మందులు వాడితే పెద్దగా కష్టపడకుండా బరువు తగ్గొచ్చని భావించిన కొందరు లేడీసు ఆ సంస్థను సంప్రదించారు ఆ కేంద్రానికి వెళ్లి చికిత్స తీసుకోవాలని డిసైడ్ అయ్యారు ఇంతవరకు అంతా బానే ఉంది కానీ నుంచే ఓ కీచక పర్వానికి తెరలేచింది ఆ ఆఫీసులో విజయవాడకు చెందిన వక్కపట్ల చంద్రశేఖర్ అనే వ్యక్తి మేనేజర్గా పనిచేస్తున్నాడు వెయిట్ ను కోరుకుంటూ అక్కడికొచ్చే మహిళలతో మంచి చెడ్డలు మాట్లాడేవాడు తమ సంస్థ అందించే ఏ ఉత్పత్తులు వాడితే త్వరగా ఒళ్లు తగ్గించుకోవచ్చన్న దానిమీద వారికి సలహాలిచ్చేవాడు మందులు వాడుతున్న క్రమంలో రోజువారు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్తానంటూ వాళ్ల నుంచి ఫోన్ నంబర్లు తీసుకునేవాడు ఇలా ఓ పాతిక మంది నెంబర్లు తన సెల్ ఫోన్లో సేవ్ చేసుకున్న ఈ కీచకుడు గత కొంతకాలంగా తన అసలు విశ్వరూపాన్ని బయటపెట్టడం ప్రారంభించాడు మొదట్లో పగటిపూట అతని నుంచి వస్తున్న కాల్స్ కాస్త రాత్రిపూటకు మారాయి వాయిస్ కాల్స్ కాస్త వీడియో కాల్స్ అయ్యాయి తన మాటల్ని పూర్తిగా నమ్మేశారని పసిగట్టిన వారికి వెళ్లే కాల్స్ వికృత రూపం దాల్చాయి మొదట్లో సూటు బూటు వేసుకుని మాట్లాడిన ఈ కీచకుడు కొద్ది రోజుల తర్వాత కేవలం అండర్వేర్ ధరించి వీడియోలో ప్రత్యక్షం కావడం ప్రారంభించాడు అది చూసి కాల్ కట్ చేసినా మళ్లీ మళ్లీ కాల్ చేసి వేధించడం ప్రారంభించాడు ఇతని వేధింపులు భరించలేక వాటి గురించి మనసులోనే కుమిలిపోయిన వారు కొందరైతే ఫోన్ నెంబర్ మార్చేసుకొని మరికొందరు బయటపడ్డారు తాజాగా అతని పాపం పండింది ఇతని న్యూడ్ కాల్స్కు విసిగిపోయిన ఓ మహిళ ఆ కాల్స్ను రికార్డ్ చేసి తీసుకెళ్లి పోలీసుల ముందుంచింది అతని కీచక పర్వాన్ని ఆపాలంటూ వారికి రిపోర్ట్ ఇచ్చింది నేనేం చేసినా చెల్తా అనుకుని నిస్సిగ్గుగా అసభ్యంగా ప్రవర్తించిన ఆ మేనేజర్ చంద్రశేఖర్ అరాచకాలకు పోలీసులు ఫుల్ స్టాప్ పెట్టారు పోలీసులు చర్యలకు దిగారని తెలిసి తన సొంతూరు విజయవాడకు పారిపోయిన ఈ పున్నమ చంద్రుణ్ణి జుట్టుపట్టుకు లాక్కొచ్చారు కేసు పెట్టి లోపల తోశారు ఇక్కడ ఈ కొసమెరపేంటే ఈ చెత్త చంద్రుడి మీద ఇప్పటికే రాయదుర్గం పోలీస్ స్టేషన్లో మర్డర్ అటెంప్ట్ కేసు కూడా నమోదైంది ఓ బ్రేవ్ లేడీ ప్రయత్నంతో కీచక పర్వం నుంచి సాటి మహిళలకు విముక్తి లభించింది ఒక పట్ల చంద్రశేఖర్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది దాంట్లో అతను ఏంటంటే హెర్బల్ లైఫ్ ప్రోడక్ట్స్ కు సంబంధించి దాంట్లో అతను మేనేజర్ గా ఉంటూ దాంట్లో ఈ మార్కెటింగ్ చేస్తూ ఆ మార్కెటింగ్ చేస్తున్నటువంటి క్రమంలో అక్కడికి వెయిట్ లాస్ గురించి ఆశ వచ్చినటువంటి మహిళలను వాళ్ళ యొక్క డీటెయిల్స్ తీసుకొని వాళ్ళకు ఆ ప్రోడక్ట్ గురించి చెప్పి వాళ్ళతో మరియు మహిళలను ఒంటరిగా ఉన్నటువంటి వాళ్ళ పట్ల వాళ్ళ డీటెయిల్స్ని తీసుకొని నంబర్స్ షేర్ చేసుకోవడము కావాల్సి ఈ వాట్సాప్లో కాల్స్ చేసి వాళ్ళతోని ఇంకా క్లోజ్నెస్ కొంచెం పెంచుకొని కావాల్సి వాంటెడ్లీ వాళ్ళను ఇబ్బంది పెట్టే రీతిలో కొన్ని మెసేజ్లు పెట్టి తర్వాత కొంతమంది ఫ్రెండ్షిప్ ఎక్కువ డెవలప్ అయిన తర్వాత వాళ్ళ వాళ్ళతో న్యూట్ కాల్స్ అట్లాంటివి చేసుకోవడము ఫొటోస్ పెట్టడము కంటిన్యూ రాత్రి లేట్ అవర్స్ వరకు వాళ్ళతో మాట్లాడము ఇలాంటివన్నీ చేస్తూ మహిళలు లోన్ తీసుకునేటువంటి ప్రయత్నాలు చాలా చాలా చేయడం జరిగింది